చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య జుట్టు రాలిపోవడం అండి. ఇంత జుట్టు 1 మంత్లోనే రాలిపోతే చాలా బాధగా ఉంటుంది కదండి. మీకు అలాగే జరిగిందా? అయితే ఒక్కసారి ఈ ఆయిల్ వాడి చూడండి. ఈ హెయిర్ ఆయిల్ నిజంగా చాలా బెటర్గా నాకైతే యూస్ఫుల్ అయిందండి. మీరు వాడి చూడండి. ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తాయి. ఇంకెందుకండి ఆలస్యం? ఇక్కడ నేను ఫస్ట్గా చూపించబోయేది కరివేపాకు. కరివేపాకు 2 రెమ్మలు అయితే నేను తీసుకున్నాను, అలాగే 1 రెడ్ కలర్ ఆనియన్ అయితే తీసుకున్నాను. మనకి చాలా బాగా పనిచేసింది రెడ్ కలర్ ఆనియను. అలాగే కలుంజి సీడ్స్ అండి, నల్ల జీలకర్ర అంటాం కదా, ఆ పొగడ్ర అయితే తీసుకున్నాను. తర్వాత మెంతులు అండి, ఇక్కడ చూపించిన విధంగా మెంతులు అయితే తీసుకున్నాను. తర్వాత నేను కోకోనట్ ఆయిల్ అండి, కొబ్బరి నూనె 100 ml అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తానండి. ఇక్కడ నేను 1 రోల్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర లేకపోతే మిక్సీ జార్ అయినా తీసుకోండి. ఇక్కడ నేను 2 రెమ్మలు కరివేపాకు అయితే తీసుకుంటున్నాను. కరివేపాకు అనేది మన జుట్టుని చాలా చక్కగా పెంచుతుందండి, అలాగే వైట్ హెయిర్ని కూడా తగ్గిస్తుంది. నేను ఇక్కడ సగం ఆనియనే తీసుకున్నాను, ఎందుకంటే నేను ఆ 100 ml లోకే కాబట్టి ఇది సరిపోతుందండి. నాకు 2-3 సార్లు వస్తుంది. చూడండి, ఇది బాగా దంచుకోవాలి. ఇలా కొంచెం మెత్తగా దంచేసిన తర్వాత నేను ఇక్కడ మెంతులు తీసుకుంటున్నానండి. కలుంజి సీడ్స్ పొగడ్రే అవసరం లేదండి, నా దగ్గర నేను పొగడ్రే చేసి పెట్టుకున్నాను కాబట్టి పొగడ్ర తీసుకుంటున్నాను. 1 స్పూన్ అయితే తీసుకుంటున్నాను నేను. ఈ 2 వీటిల్లో కలిసేలాగా బాగా మెత్తగా దంచుకోవాలండి. పేస్ట్ అంతా బాగా కలిసిపోవాలి. ఇలా ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత తీసేసుకొని 1 ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి, ఇలా 1 చిన్న ప్లేట్ తీసుకొని అందులోకి ఈ పేస్ట్ మొత్తాన్ని తీసేసుకుందాం. చాలా మంచి స్మెల్ ఉంటుందండి అసలు ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు, చాలా బాగుంటుంది. చాలా న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. మనము 1 స్టీల్ బౌల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు మనం మంట అనేది సిమ్లో పెట్టేసేయాలండి. అసలు హైలో మీడియంలో పెట్టకూడదండి, సిమ్లోనే ఉండాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా అయిపోయేంత వరకు మనం సిమ్లోనే పెట్టుకోవాలి. ఇక్కడ లైట్గా గోరువెచ్చగా హీట్ అయిన తర్వాత ఈ పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను. ఇదంతా బాగా ఆయిల్లో కలుపుకోవాలి. అలాగే మనకి బాగా మాడకూడదండి, మనకి కరకరలాడేటట్టు దీంట్లో ఉన్న పేస్ట్ అయితే సరిపోతుంది, మనకి ఆయిల్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఈ విధంగా మనం చేసుకొని 1 రోజంతా రూమ్ టెంపరేచర్లో వదిలేయాలండి. 1 రోజంతా ఇలా వదిలేయాలి. తర్వాత ఉదయాన్నే మార్నింగ్ లేవగానే ఆయిల్ అనేది మనకి అందులో ఉన్న గుణాలు అనేవి ఆయిల్లోకి అయితే వచ్చేస్తాయండి, మనకి మంచిగా ప్రిపేర్ అయిపోతుంది ఆయిల్ అనేది. 1 రోజు ఖచ్చితంగా అండి వడకట్టాల్సిన అవసరమే లేదండి, అలా వదిలేసేయండి 1 రోజంతా అలాగే. తర్వాత పక్క రోజు తీసుకొని ఇలా వడకట్టుకోండి. 1 పలచాటి క్లాత్ తీసుకొని 1 బౌల్ తీసేసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని అంతా బాగా వడకట్టుకోండి. చూడండి ఆయిల్ అనేది ఏ కలర్లోకి వచ్చిందో, చాలా మంచి స్మెల్ ఉంటుందండి. అసలు హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచి రిజల్ట్గా ఉంటుంది, చాలా బెటర్ రిజల్ట్ అయితే ఇస్తుందండి.
నాకైతే హెయిర్ అనేది చాలా నల్లగా అయిందండి, అలాగే చాలా బాగా పెరిగింది. ఎక్కడైతే హెయిర్ లేకుండా ఉంటుందో అక్కడ కూడా చాలా మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుందండి. చూడండి, బాగా చక్కగా పిండేసుకోవాలి. ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. అసలు జిగట జిగటగా అయితే లేదండి, చాలా ఫ్రెష్గా ఉంది ఆయిల్ అనేది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను, చాలా ఫ్రెష్గా ఉంది. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకోవాలండి, స్టీల్ బౌలు. అందులో మీరు ఎంత అయితే పెట్టుకుంటారో, అప్లై చేసుకుంటారో అంత తీసుకోండి. ఇది వింటర్ కాబట్టి కొంచెం గోరువెచ్చగా హీట్ చేసుకొని మన హెయిర్కి అనేది అప్లై చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుందండి, మన హెయిర్ గ్రోత్కి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే నా హెయిర్కి అప్లై చేసుకొని చూపిస్తానండి. నాకైతే ఈ ఆయిల్ వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి. ఇక్కడ నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను సేమ్ మీరు కూడా అలాగే అప్లై చేసుకోవాలండి. ఎక్కువసేపు మసాజ్ అనేది చేయాలి. ఎక్కువసేపు మసాజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి, హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనము కుదుళ్ళ నుంచి చివరి వరకు ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి, అప్పుడే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకా నేను ఇక్కడ తీసుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు అండి. అలా అని అన్నీ మెయిన్గా పనిచేస్తాయండి, కానీ ఎక్కువగా కరివేపాకు మెంతులండి మనకి మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది హెయిర్ గ్రోత్కి. ఎందుకంటే కరివేపాకు అనేది మనము హెయిర్కే కాదండి, ఫుడ్లో కూడా వేసుకుంటాము. ఏ తాలింపు చేసుకున్నా అలాగే కరివేపాకు పొడి అనేసి చాలా చేసుకుంటాం కదండి, చాలా మంచి రిజల్ట్ అయితే కరివేపాకులో ఉంది. మన హెయిర్ అనేది చాలా నల్లగా ఒత్తుగా ఈ కరివేపాకు అనేది పెంచుతుంది. అలాగే నేను ఇక్కడ మెంతులు తీసుకున్నాను కదండి, మెంతులు కూడా మనకి జుట్టుని ఒత్తుగా పెరగడాన్ని అలాగే మన కుదుళ్ళలో గుజ్జుని బాగా పట్టిస్తుందండి. తర్వాత నేను ఇక్కడ ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ అనేది కూడా మనకి చుండ్రు లేకుండా అలాగే మన జుట్టు చిట్లిపోతుంది కదండి, అలా చిట్లకుండా చేస్తుంది. దాని తర్వాత నేను ఇక్కడ నల్ల జీలకర్ర అండి, కలుంజి సీడ్స్. అవైతే మన హెయిర్ వైట్ హెయిర్ని తగ్గించి రానికుండా చేసి హెయిర్ అనేది బ్లాక్గా చేస్తుందండి. అలాగే ఈ హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేయాలి అనేసి అడుగుతారు కదండి, ఇది మనం న్యాచురల్గా ఇంట్లో అయితే ఎలా ఆయిల్ పెట్టుకుంటామో అలాగే పెట్టుకోండి. 3-4 డేస్ హెయిర్ మీద ఉంచుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీక్లీలో 2 టైమ్స్ అన్న హెడ్ బాత్ చేయాలండి. చేయడం వల్ల హెయిర్ అనేది మంచి హెయిర్ గ్రోత్ రిజల్ట్ అనేది ఉంటుందండి మనకి. డెఫినెట్లీగా ట్రై చేయండి. మనము 3-4 డేస్ ఉంచుకున్నప్పుడు రోజు కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి, అప్పుడైతే ఇది ఫాస్ట్గా గ్రోత్ అనేది ఉంటుందండి. అలాగే మనము మీ హెయిర్ అయితే ఎంత ఉందో దానికి 2-3 గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అలాగే హెయిర్ అనేది పొడవుగా కూడా అవుతుంది. చాలామందికి అమ్మాయిలకి పొడవుగా జుట్టు ఉండడం అంటే చాలా ఇష్టం అండి, అలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ అనేది డెఫినెట్లీగా పనిచేస్తుంది. అలాగే ఎక్కడైతే మనకి హెయిర్ రాలిపోతుంది, ముందు సైడ్ ఎగ్గుపట్లో వస్తుంది, అలాగే బట్టపురిలా వస్తుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆయిల్ అయితే ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.